దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. ఈరోజు ఏం చేస్తున్నారో నేను చెప్తాను. బాదుషా చేస్తున్నాం. ఎలా కనిపెట్టావు చెప్పు. ఇందాక మీరు రివీల్ చేశారు, మాట్లాడుతుంటే విన్నాను. దీన్ని చూస్తే తెలియదు. దీన్ని చూస్తే అర్థం కాదండి, తెలియట్లేదు. సాధారణంగా పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో బాదుషాలు తప్పకుండా ఉంటాయి. అవును, పాతకాలం పెళ్ళిళ్ళలో కూడా బాదుషాలు ఉండేవి. అయితే బాదుషా ఏదో బృహత్తర పథకం అని భావించేవాళ్ళం. చాలా సింపుల్ అండ్ ఈజీ చెప్పండి. అయితే మైదాపిండి మామూలుగా మనం పెద్దగా వాడం. ఆల్ పర్పస్ ఫ్లోర్స్ వాడక్కర్లే, వాడద్దు, ఇందులో ఏం ఉండదు ఫుడ్ వాల్యూ అని చెప్తుంటాం. కొన్ని పదార్థాలకి తప్పకుండా అదే వాడాల్సి వస్తాం. అవును. సో దీనికి మనం మైదాతోటే చేసుకుంటాం. మనం ఏం చేద్దామంటే మైదా, మైదా మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో ఓ 1/4 కిలో మైదా అనుకోండి. ఓకే. దానికి అటు ఇటుగా ఓ 50 గ్రాముల పెరుగు, ఒక 50 గ్రాముల నెయ్యి కానీ డాల్డా కానీ మీ వీలు. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, మంచి నెయ్యి ఉంటే డాల్డా కూడా కలుపుకోవచ్చు. ఈ మూడు కలపాలి. దాంట్లో ఏం చేస్తాము, కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, అంటే వంట సోడాక కొంచెము, బేకింగ్ పౌడర్ కొంచెము వేస్తాం. చిటికెడు వేస్తాం. వేసి ఏలకపొడి పక్కన పెడతాం. ఇవి వేసేసి పిండి కలిపేసుకుంటాం. పిండి కలిపేసి పక్కన పెడతాం. ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే ఆ కొంచెం ఏరేషన్ వస్తుంది అందులో. తర్వాత వాటిని ముండలు చేసి చిచ్చినగా, బాదుషా ఎలా ఉంటుంది షేపు, ఒక చిన్న మధ్యలో సొట్టపడినట్టుగా ఉంటుంది, సొట్టబుగ్గలాగా ఉంటుంది, వాటిని వేయించుకోవటం. పంచదార పాకం బట్టర్లో వేసేసుకోవటం. ముందే పిండి కలపడానికి ముందే మనం పంచదార పాకం పట్టి పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, ఫస్ట్ పాకం పట్టుకోవాలి. ఈ పాకం కూడా ఏంటంటే సింపుల్ పాకమే, ఎలాగా మన గులాబ్ జామున్ పాకం లాగానే. ఇప్పుడు 1/4 కిలో ఉంటే పెద్ద ఫుల్ కప్పు పెట్టామా, ఆ కప్పుతో 1.5 కప్పు పంచదార వేసుకుందాం ఇందులో. ఓకే, ఇందులో 1/2 కప్ వేసాను, ఇదిగో 1 కప్పు. దీనికి ఏం చేద్దామంటే ఇది మనకి పలచగానే కావాలి. సిమ్లో పెట్టు. ఓ 2 కప్పుల నీళ్ళు పోద్దాం. ఈ స్టవ్ వెలిగించి దీని మీద పెడతాను రయ్య. ఓకే అండి. ఇది నువ్వు పంచదార పాకం నువ్వు కలుపుతూ కానీ నేను ఏం చేస్తాను అంటే పిండి కలిపేస్తా. ఇలా పలుస్తాను నా వంతుగా, నేను పాకం కలుపుతాను రమ్మగారు. అలాగా తిప్పేసి అది కరగబెట్టుకోవాలి. పిండి ఎలా కలపాలో చూద్దాం మనం. కొంచెం స్వీట్ తక్కువగానే ఉంటాయి కదండి బాదుషా, అంటే పాకంలో మునుగుతుంది. పాకం బాగా పీలిస్తే బాగుంటుంది. ఎందుకు అంత తీయగా అట్లా అనిపించదు నాకు? అనిపించదు. మనం వేసే ఎంత వేసాము, 1/4 కిలో అని లెక్క. అయితే ముందు ఏం చేద్దామంటే చిటికెడు, వంట సోడా, తర్వాత 1/2 స్పూను బేకింగ్ పౌడర్, ఈ 2 కలిపేద్దాం ఒకసారి. అమ్మగారు పంచదార పాకం కూడా కొంచెం డస్టీగా అనిపిస్తోందండి. ఉంటాయి అట్లాగే, మడపోసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇది చిక్కటిది అండ్ తీయటిది చూసుకోండి. ఇది ఇంచుమించుగా 4 స్పూన్ల నెయ్యి, ధారాళంగా నెయ్యి. ఇందులో ధారాళం లేదు, కరెక్ట్గా కొలత ప్రకారమే వేసుకోవాలి. 4 స్పూన్లే వేసుకోవాలి, అంతకంటే వెయ్యం. మీకు అవకాశం లేకపోయింది రమ్మగారు. లేకపోతే అవకాశం ఉంటే వేసేస్తాం. అదే కదా. పిండిని కొంచెం కలుపుకుందాం. ఇందులో ఏంటంటే అవసరం మేరకే నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు. ఈ పెరుగు నెయ్యితోటే ఇది కలిసిపోతుంది. ఇంచుమించుగా ఈ పెరుగు అవి ఎంత వేసామో అన్ని నీళ్లు పడతాయి, అంతకంటే పట్టవు. చూసుకుని వేసుకోవాలి, చటుక్కుని నీళ్ళు పోసేయద్దు. ఈ మైదాలో ఉన్న జిగురు బయటకు తెచ్చి దీన్ని నున్నగా చెయ్యాలని కాదు, ఈ మనం వేసిన 2-3 పదార్థాలు మొత్తం బైండ్ అయ్యేలాగా. రమగారు చూడండి, చాలు పంచదార మచ్చలుతోందా, అది పాకం అలా తెరిలితే చాలు. ఓకే సరేనా, దాన్ని ఒక దాంట్లో వడబోసి పక్కన పెట్టుకుందాము. అట్లా పిండి కలిపేసాను చూడు, 5 నిమిషాలు మూత పెట్టి పెడదాం దీన్ని. ఓకే అండి. పాకంలో కొంచెం నెయ్యి వేసాను చేయ, జస్ట్ 1 స్పూన్ అంతే. అయితే ఇప్పుడు ఉండలు చేసేసుకుందాము. మామూలుగా ఈ బాదుషాకి ఏంటంటే ఒక చిన్న డెంట్ ఉంటుంది, ఒక సొట్ట. అవును, ఆ సొట్టని పెట్టుకోవాలంతే. మనం వీటిని చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము, బుజ్జి బుజ్జివి చేసుకోవచ్చు. ఏంటంటే ఉండ నున్నగా చేస్తామా, చేశాక దీనికి లోపల 1 సొట్ట, ఇటు కూడా 1 సొట్ట, 2 సొట్టలు కావాలన్నమాట. ఇప్పుడు మనం ఈ సైజ్ చేస్తే ఇది ఈ సైజ్ అవుతుంది, కొంచెం పెద్ద సైజ్ చేస్తే అది ఇంకా పెద్దది అవుతుంది. సైజు మన ఆలోచన బట్టి చేసుకోండి. నేను ఏది ముట్టుకున్నా చిన్న చిన్నవి చేసేస్తుంటా. అవును, చిట్టి చిట్టిగా చేస్తారు. కొంచెం పెద్దవి చేద్దాం. ఉండలు చేసేసుకోవటం, అన్ని ఉండలు చేసి పెట్టేసుకుని అప్పుడు ఒకేసారి వేసేసుకోవటం. చైనా నేను కూడా
సరే నువ్వు ఉండలు చెయ్యి, నేను నూనె పెడతా ఈ లోపల. సో వెలిగించాము, ప్యాన్ పెట్టాము, తర్వాత నూనె వేసుకోవాలి. అయితే దీనికి మామూలుగా పల్లి నూనె ఎక్కువగా వాడుకుంటున్నాము, సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టుకుంటే మంచిది. ఈ వాసన ఈ బాదుషాలకి స్మెల్ అంత బాగుండదు పల్లి నూనె వేస్తే. నూనె కాగిందా? నూనె కాగింది. ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసేద్దాం. చెప్తా ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, మనకి ఇవి నున్నగా ఏం లేవు, బరక బరగ్గా కనిపిస్తున్నాయి చూడు, ఇవి బరగ్గానే ఉండాలి. దీన్ని నున్నగా చేయాలంటే మనం బాగా ఒత్తాలి. ఒత్తిన కొందికి ఇందులో నుంచి జిగురు వస్తుంది, కానీ క్రిస్ప్ ఏరేషన్ రాదు, గాలి విడవకుండా ఉంటుంది. అందుకని ఎక్కువ నునుపొద్దు, నునుపొద్దు. ఈ నూనె కూడా స్టవ్ ఆపేసి అప్పుడు ఒకటి ఒకటి వేసేసుకుందాం. ఓకే. తర్వాత హైలో పెట్టుకోవచ్చు అన్నమాట. మనం అన్నీ పెట్టేసరికి ఇవి కరెక్ట్గా కాలుతుంది. తర్వాత స్టవ్ పెంచుకుంటాం. బాదుషానే కొంతమంది ఇష్టపడి తింటారండి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. పెట్టేస్తా కదా, ఇవన్నీ పైకి వచ్చాక ఇవి లోపల కూర్చున్నాయి చూడు, మెల్లిగా ఏ రోజులతోంది, బబుల్స్ కనిపిస్తున్నాయి. అవునండి. ఇవి పైకి తేలేక అప్పుడు మనం స్టవ్ అంటే అప్పుడు హీట్ ఇస్తుంది అనమాట. లేకపోతే ఈవెన్గా కాలకుండా ఒకటి ఒకటి ఎక్కువ కాలిపోయి ఒకటి తక్కువ కాలి అలా అవుతుంది. మిగిలిన వాటిలాగా అలా మనం తీలేము, ఇవన్నీ ఎట్టే స్ట్రెచ్ వచ్చేస్తాయి. ఓకే. పైకి వస్తుంది చూడు, ఒక్కొక్కటి స్లోగా వస్తున్నాయి పైకి. ఇవి పైకి వచ్చాక అప్పుడు స్టవ్ వెలిగించుకుంటే సరిపోతుంది. ఎయిర్ బబుల్స్ చూసావా ఎట్లా వస్తున్నాయి. మనం ఇందులో వేసిన బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఎఫెక్ట్ ఇది. ఓకే, ఆన్ చేద్దాం. ఓకే, వేగి పోయినాయి జయ, బబ్బలే వచ్చినాయి నమ్మగారు. మనం వేసినవింత ఇవి ఎంతంత వచ్చినాయి. ఓకే, తీసేసి వేడి వేడిగానే పాకంలో వేసేద్దాం. స్టవ్ ఆపేసాను, రెండో వాయికి మళ్ళీ వేసుకుందాం. ఓకే, ఇవి చిట్ అంటున్నాయి అందులో పడగానే నూనెతే పాకం పీల్చుకుంటాయి కదా. ఒక 1 మినిట్ పాకంలో ఉంచి తీసేసేయాలి. తీసేసి విడిగా పెట్టేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం చాలు, ఇవి వేడిగా ఉన్నాయి కదా, ఈ వేడి మీద పీల్చేసుకుంటాయి. ఇట్లా ముంచాలి రమ్మగారు, అవసరం లేదు. అన్నిటినీ ఒకసారి డిప్ చేసి పాకం పట్టేసి ఉంటుంది రమ్మగారు. 1 నిమిషమే, నీకు ఆవిడ జ్యూసీగా కనిపించేస్తున్నాయి. అవునవును. ఒకవేళ ఈ పాకం మిగిలింది అనుకో, ఇది జనరల్గా కొంతమంది ఏం చేస్తారంటే 250 గ్రామ్స్ పంచదార వేస్తే 250 ml నీళ్ళు పోస్తారు. అప్పుడు చిక్కటి పాకం, ఒక స్ట్రింగ్ రాణిస్తారు, ఇందులో వేయటం తీయటం అంతేనమాట. మనం ఏంటంటే కాస్త ఎటుపోయి ఎటొచ్చినా ఉంటుందని లూజ్గా చేసుకుంటున్నాం. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి, అండ్ మనం ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి. దీనికి ఏం చేయొచ్చంటే, ఈ పాకం మిగిలింది కదా, డబుల్ కా మీఠా లాంటిది చేసుకోవచ్చు. రమ్మగారు సూపర్. 1 గ్లాస్ పిండికి ఇన్ని బాదుషాలు అవుతాయి. కానీ మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా రమ్మగారు, పిండి నమ్మకం, సూపు నమ్మకం, అన్నీ మనకి మన కళ్ళ ముందు మన నూనె ప్రధానంగా, నూనె మెయిన్. అందులో వేసుకునేటువంటి డాల్డా కానీ నెయ్యి కానీ ఏదైనా ఏం వేస్తాం, నెయ్యి కనుక వేస్తే ఇంట్లో నెయ్యి చేసుకుని నెయ్యి వేస్తే టేస్ట్ కరెక్ట్గా వస్తుంది. చేసి చూడండి, ఇదేం బ్రహ్మ విద్య కాదు, ట్రై చేస్తే అదే వస్తుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంతే, అర్థం కాకపోతే మా రెసిపీని 1-2 సార్లు చూడండి, చూసి నేర్చుకోండి, డెఫినెట్గా ట్రై చేయండి, కామెంట్ తెలియచేయండి. రైట్ రమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయ.